నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సమస్యల పరిష్కార వేదికగా చేపట్టిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం తుస్సుమనిపించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నేడు జరగవలసిన కార్యక్రమం వచ్చే వారానికి పోస్ట్ పోన్ అవడంతో సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పోస్ట్ పోన్ చేసుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గం ఎత్తుకుంటే కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా చేయటమే ప్రధాన ధ్యేయంగా మేము అంతగా పనిచేస్తున్నాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు మాట్లాడటం, రైతాంగానికి అక్కడ నీరు అందక ఇబ్బంది పడుతున్నా అవన్నీ చూసుకోవడం అంటే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క చెరువు కూడా ఈరోజు నేవతో జగకాలతోటి చాలా చక్కగా సంతరించుకోవాలి, జగకాగా సంతరించుకోవాలండి. అదేవిధంగా సంఘం బ్యాగర్ నుంచి మనకి నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క మండలంలో ఉన్న రైతులను కూడా అడుగుతూ ఉంటాను, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని. మా మండల రైతాంగాన్ని కావచ్చు, నాయకులు కావచ్చు, అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాను. ఈ ప్రస్తుతానికి అయితే ఎక్కడక్కడ నీటి కోసం ఇబ్బంది పడ్డ రైతు అయితే లేడు. అదేవిధంగా ఈరోజు రైతులకి అనేక పథకాల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంఏ చేస్తున్న ఉచిత విద్యుత్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య తుఫాను అప్పుడు వచ్చిన ఆ అమౌంట్స్ కూడా అవన్నీ కూడా ఈ మధ్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నష్టపోయారో వారికి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దెబ్బతినాయో వాటికి విత్తనాలు సబ్సిడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఆర్బీటీఎస్ ద్వారా నిన్న మన లాస్ట్ టైం మనం నిన్న కలెక్టర్ గారి డైరీ కలెక్టర్ గారి ప్రోగ్రాంలో కూడా నేనే మాట్లాడటం జరిగింది స్వయంగా. ఎందుకంటే కావలి రైతాంగం గతంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎందుకంటే 1-0 వేయటం, అవి తీసుకోకుండా ఉండటం, రైతాంగం వాటిని అతి తక్కువ 11-12 అమ్మవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 16-300 ఎంత ఇస్తూ ఉంది, కానీ 11-12 ఇచ్చే రైతాంగం నష్టపోవడం జరిగింది. కాబట్టి ఆర్బీ ఇప్పుడు ఆ రైతాంగానికి మేము చెప్పాం 1-0 ప్రభుత్వం తీసుకోదు కాబట్టి అవి వేయద్దు అని చెప్పడం వల్ల చాలామంది ఎడ్యుకేట్ అయ్యారు. ఇతర పంటలు ఇతర రకాలు ఏంటంటే కూడా జరిగింది. ఈరోజు కరెక్ట్ గారితో కూడా నేను ఏం మాట్లాడానంటే సార్ లాస్ట్ ఇయర్ విధంగా అయింది, గోడౌన్స్ కూడా ఖాళీగా లేక వాళ్ళు తీసుకోక రైతాంగం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈసారి అటు ఆ విధంగా కాకుండా ఆర్బీఎస్ ద్వారా తీసుకోమని గౌరవ సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ముందుగానే అధికారులను అందరూ కూడా హెచ్చరించి ఇప్పుడు ఒక 10-15 రోజులు మనకి పంట చేతికి అందబోతా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా మీరు అంతా కూడా అధికారులను అప్రమత్తం చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా దళాల వ్యవస్థ రూపుమాపే విధంగా మధ్యలో మీడియట్ అనేవి కూడా ఉండకూడదు. వాళ్ళవే నష్టపోతున్నారు కాబట్టి డైరెక్ట్గా కొనుగోలు చేసి రైస్ మెయిల్స్ ఇచ్చే విధంగా చేయాలి. అప్పుడు మా రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది పడదని చెప్పాం, దాని మీద చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. కాబట్టి రైతాంగం కూడా మేము చెప్పేది రైతులకి మీకు పంట పండం కానీ దాన్ని డైరెక్ట్గా ప్రభుత్వానికి ఇవ్వండి, 16-300 ఎంతో ఇస్తున్నారు, ఆ అమౌంట్ మీకు వచ్చే విధంగా చేసుకోండి కూడా మేము తెలియజేస్తాం. పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విక్రమ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. కావలి పట్టణంలో జస్టాపేట ఏరియాలో కానీ మా ఏరియాలో దాదాపుగా ఈ కాకా జరుగుతుందండి, గౌరీ పరిస్థితి ఉంటుందండి. సార్ దీనివల్ల చాలా గౌరవం జరుగుతున్నాము. ఎందుకంటే ఏదైనా బ్యాంక్ లో మీరు తీసుకోవాలన్నా కాకా జరుగుతుంది పోతున్నారు, అమ్మవాలన్నా కాకా జరుగుతుంది. తెలుగు ఉందని చెప్పి అది దాని కాకాయకు మీరు తాగి టైం తీసుకోవాలని మాకు కూడా చూస్తున్నారు. ఎట్లా సార్ దానికి కావాల్సిన పరిష్కారం? విక్రమ్ రెడ్డి గారు, అదే ఇందాక చెప్పాను, ఈ డాటెడ్ గ్యాన్స్ అని అంతా కావలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ డాటెడ్ గ్యాన్స్ అని అంతా కలుషితం చేసింది టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దాన్ని ఒక సమస్య క్రియేట్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఎంత కష్టమో ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ సమస్య అనేది ఈరోజు నేను అదే కాదు, డాటెడ్ సమస్య కాదు మీ కాడుండేది. ఎప్పుడో ఎంగరావు నగర్ అనేది ఏర్పడింది, అక్కడ ఉన్న సైట్స్ కావచ్చు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆగిపోయినాయి. ఎక్కడక్కడ అన్ని అగ్రిమెంట్స్ మీద ఉంటా ఉన్నాయి. ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసిన మీదట దాన్ని అంతా కూడా మొత్తాన్ని కూడా అయ్యగా అంతటిని కూడా అసలు ఆ బ్యాన్ నుంచి ఎత్తేసేసి మొత్తం రిజిస్ట్రేషన్స్ అయ్యేటట్టు చేయండి, మనకు కూడా రెవెన్యూ కూడా క్రియేట్ అవుతుందని సీఎం గారు స్వయంగా చెప్పున్నారు.
కలెక్టర్ గారు ఇక్కడ చెప్పున్నారు, కలెక్టర్ గారు కూడా దాని మీద ఒకసారి వచ్చి అక్కడ సచివాలయం కూడా మాట్లాడున్నారు, దాన్ని కూడా మేము ఫాలో చేస్తున్నాం. అదేవిధంగా డాటెడ్ హ్యాండ్స్ ఎట్లాగే అంటే ఇప్పుడు ఏ సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబర్కు మనం అప్లై చేసుకోవాలి. ఆ సర్వే నెంబర్ ఒక ఇంటిని సర్వే ఒక ఇల్లన్నా అట్లీస్ట్ అప్లై చేస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా డివిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సర్వే నెంబర్ ఎన్ని ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అప్లై చేపిస్తే అవి మొత్తం తీపిచ్చేదానికి నేను కూడా దగ్గర ఉండి క్విజ్ చేసి తీపిస్తామని తెలియజేస్తున్నాను.